नमस्ते फ्रेंड्स, वेलकम टू रियल लाइफ। प्रति ఒక్క మనిషి తన లైఫ్ లో ఎక్కడో ఒక చోట సఫర్ అవుతూ ఉంటారు కదా, ఆఫీస్ ఆర్ ఫ్యామిలీ, సుపీరియర్, కొలీగ్, ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఇట్లా ఏదో ఒకటి మైండ్ లో పాతుకుపోయినట్టై మెంటల్ గా డిస్టర్బ్ అయి సతమతమైపోతుంటారు కదా। ఒకటి ఆలోచించండి, ఒక పంట చేతికి రావాలంటే విత్తనాలు వేసినప్పటి నుండి ఎంతో జాగ్రత్త పడాలి। కలుపు మొక్కలు, గడ్డి మొక్కలు పెరుగుతాయి, తీసేయాలి, పురుగులు పడతాయి, రక్షించాలి। వర్షాలు తక్కువైనా ఎక్కువైనా కష్టమే, అన్నిటి నుండి కాపాడితే కాని ఫలితం దక్కదు। మా అపార్ట్మెంట్ లో అన్ని బిల్డింగ్స్ మధ్యలో ఒక మామిడి చెట్టు ఉంది, అది తీయడానికి వీలు కాలేదో ఏంటో అలాగే ఉంచేశారు। 4th ఫ్లోర్ దాకా పెరిగింది, అసలు అది ఇంత ఎదగడానికి కారణం ఏమై ఉంటుంది, ఇప్పుడు దీన్ని ఇలాగే ఎందుకు వదిలేశారు। ఒక మొక్క ఇంత మహావృక్షంలో ఎదిగి అలాగే ఉండిపోయిందంటే ఎన్నో సమస్యలు ఎదురై ఉంటాయి కదా। ఒక మొక్క విత్తనం నుండి ఎదిగి మహావృక్షం అయ్యే వరకు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది। అలాంటిది నువ్వు ఒక మనిషివి, నువ్వు పుట్టి పెరిగి నీ జీవితం మొత్తం గడిచేలోపు నీకు ఇంకా ఎన్ని సమస్యలు ఎదురవుతాయి। ఎంతోమంది దానికి కారణమవ్వచ్చు, కానీ కలుపు మొక్కలా తీసివేయలేవు, పురుగులా వేరివేయలేవు, అలాంటప్పుడు నువ్వు ఏం చేయగలవు? నీ గురించి మాత్రమే నువ్వు ఆలోచించడం మొదలుపెట్టు। కలుపు మొక్కలు, చీడపురుగులు వాటంతట అవే వాడిపోయి రాలిపోతాయి। మైండ్లో డిస్టర్బెన్స్ని తీసేసి పీస్గా ఉండటానికి ట్రై చేయి, హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చెయ్యి। ఈ స్టోరీ నచ్చితే రియల్ లైఫ్ని సబ్స్క్రైబ్ చెయ్యి, లైక్ చేసి షేర్ చెయ్యి, మరో కథ కోసం వెయిట్ చెయ్యి।